అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో రొమాంటిక్ మూవీ డైరెక్టర్ అనిల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సినిమా విషయాలు తెలుసుకుందాం. అలాగే ట్రైలర్ ఇప్పటికే చూశారు, అద్భుతంగా ఉంది, అదిరిపోయింది రెస్పాన్స్. కింద కామెంట్స్ వస్తే ట్రైలర్ కంటే కింద కామెంట్స్ ఇంకా మైండ్ బ్లాక్. వాటన్నిటి గురించి ఆయన ఏమంటారు చూద్దాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నా. ఓకే, ఎన్టీఆర్ గారితో మీ అన్నను ఒకసారి చెప్పండి. ఒకసారి ఆయనతో మంచి ట్రావెల్ అండి. సో ఆయన అన్న మూవీస్కి ఇప్పుడు ఆనకపురంతో టెంపర్ అరవింద స్వామి ఇవన్నీ మూవీస్ నేను చేశాను. విఎఫ్ఎక్స్ చేశాను. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నేను. ఓకే, బాగుంటుంది. అదే ఆయనతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏదన్నా? ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదు, చాలా ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్ అంటే ప్రాజెక్ట్ వైజ్ అయితే ఆయన ఒకసారి ఇలా డైరెక్షన్ సైడ్ రావటానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎలా అంటే, నేను విఎఫ్ఎక్స్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక ప్రాజెక్ట్కి ఎర్లీగా రిలీజ్ చేయాలి, టైం పీరియడ్ తక్కువ ఉంది అన్నప్పుడు అనలేదు సరిపోద్ది ఈ టైంకి రిలీజ్ అనే ఒక ప్రాసెస్లో ఎవ్రీ క్రాఫ్ట్కి ఒక లిమిటేషన్ ఉంటుందని తెలిసింది నాకు ఆయనతో కాన్వర్సేషన్ అప్పుడు. సో విఎఫ్ఎక్స్కి ఇది లిమిటేషన్, అదేమి అదంతా బిహైండ్ ది స్క్రీనే కానీ ఎంత చేసినా ఏదో సర్టెన్ పాయింట్లో ఆపాలి దాన్ని ఈ రిలీజ్ అన్నప్పుడు క్వాలిటీ వైజ్ ఏదో అని లిమిటేషన్స్ ఉంటాయి. అది వేరే కాంటెక్స్ట్ కానీ నాకు అర్థమైంది అంటే విఎఫ్ఎక్స్ యాజ్ అ లిమిటేషన్, విఎఫ్ఎక్స్ కాదు అది చేసే ఆర్టిస్ట్. ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో ఏదైనా ఒక ఫ్రేమ్లో ఏదైనా చేయాలంటే ఇట్ సైడే ఉండాలి. సో జగన్ గారు అడిగినప్పుడు ఇవన్నీ మైండ్లో అన్నీ ఒక్కొక్క రీజను. సో అంటే మీరు హోంవర్క్ ఏం చేశారన్న? రొమాంటిక్ మీద కథ తీసుకున్నారు, ఆ తర్వాత మీరు పడ్డ కష్టం ఏంటి? యా, నేను బేసిక్గా ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి, కథలో ఏ క్యారెక్టర్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఎలా బిహేవ్ చేయాలి అంతా నేను డీటెయిల్ అనుకున్నా. ఓకే, సో అది అది చాలా డీటెయిల్గా ఉన్నా లుక్స్ గానించి అన్ని. సో దాన్నే పోర్ట్రే చేసాం. ఇప్పుడు చిన్న ఫ్రెష్ లుక్ ఎందుకు వచ్చిందంటే మేబీ ఆ హోంవర్క్ అయి ఉంటుంది. ఇక హీరోయిన్ దిల్లీ పాపని ఎలా తీసుకొచ్చారు మీ ప్రాజెక్ట్లో? అదే ఇన్స్టాగ్రామ్ నుంచి బుక్ చేశాను యాక్చువల్లీ. ఇన్స్టాగ్రామ్ అంటే ఎంతో మందిని ఆడిషన్ చేస్తే అలా తీసాం. చాలా మంది యూజువల్గా ఫిల్మ్ ఆఫీసులకు వచ్చాయి, మనకి ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా అని చూసాం. నచ్చట్లే, దీని పేరు వెరీ ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. సో పేరు యాక్సెప్ట్ అయితే కథ యాక్సెప్ట్ అయింది, ఎందుకంటే స్టోరీ టెల్లింగ్లో వాళ్ళు మెయిన్. సో ఇన్స్టాగ్రామ్లో మాకు పీసీ టీమ్ ఒక రీల్ చూపించారు. ఓకే, సో అది చూసి బాగుంది అనుకున్నాను నేను. సార్ ఆడిషన్ అయి చేశాను, నేను చేసి ఇంకా లాక్ చేసాం. ఆ రీల్లో అమ్మాయి పాట పాడింది. ఓకే, సో అమ్మాయి పాట కూడా బాగా పడుతుంది, ప్రొఫెషనల్ సింగర్ కాదు బాగా పాడుతుంది. ఈ సినిమాలో నా వల్ల కాదే, లేడీ కవర్ సాంగ్, అందుకని ఆ అమ్మాయితో పాడించి రిలీజ్ చేశాం. సను ఫాస్ట్ లెర్నర్ అండ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ అంటే కంఫర్ట్గా అంటే ఏం మనం ఏం చెప్తే అది అర్థం చేసుకుని చేస్తుంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా. ఓకే, సో ఇద్దరికి చాలా కాంబినేషన్ చాలా బాగుంది అన్న. వాళ్ళిద్దరు జోడి మీరు అన్నట్టుగా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తే మాత్రం వాళ్ళిద్దరు రొమాన్స్ నిజంగా ఒక అంటే ఏదో ఆర్టిఫిషియల్ లేదు, ఇద్దరు లేనివైపే చేస్తారు, మీరు కూడా అలాగే చేయించుకున్నారు. సో ఇద్దరు జోడి గురించి ఏం చెప్తారన్న? అంటే మధ్యలో ఏమైనా అనిపించిందా, మిస్ అయిద్దేమో అలాంటి ఏం లేవు. ఎందుకంటే ఆ డెసిషన్ మేకింగ్ తను చూసి వీళ్ళిద్దరు నేను వర్క్షాప్ చేసినప్పుడు ఫిక్స్. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఏల ద్వారా కథ ఏం చెప్పినా బాగా ఎక్కుద్ది అనేది ఐడియా. ఆ డెసిషన్ తీసుకున్నాకే మనం కథలోకి తీసుకున్నాం. సో అది పే చేసింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ పోస్టర్లు అందరికీ నచ్చినాయి అంటే అదే రీజన్, పేర్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, ఇద్దరికి చాలా కాంబినేషన్ చాలా బాగుంది అన్న. వాళ్ళిద్దరు జోడి మీరు అన్నట్టుగా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తే మాత్రం వాళ్ళిద్దరు రొమాన్స్ నిజంగా ఒక అంటే ఏదో ఆర్టిఫిషియల్ లేదు, ఇద్దరు లేనివైపే చేస్తారు, మీరు కూడా అలాగే చేయించుకున్నారు. సో ఇద్దరు జోడి గురించి ఏం చెప్తారన్న? అంటే మధ్యలో ఏమైనా అనిపించిందా, మిస్ అయితే లేదు? లేదు, ఎందుకంటే ఆ డెసిషన్ మేకింగ్ తను చూసి వీళ్ళిద్దరు నేను వర్క్షాప్ చేసినప్పుడు ఫిక్స్. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఏల ద్వారా కథ ఏం చెప్పినా బాగా ఎక్కుద్ది అనేది ఐడియా. ఆ డెసిషన్ తీసుకున్నాకే మనం కథలోకి తీసుకున్నాం. సో అది పే చేసింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ పోస్టర్లు అందరికీ నచ్చినాయి అంటే అదే రీజన్, పేర్ వర్క్డ్ అవుట్ వెల్. ట్రైలర్ చూడగానే ప్రభాస్ గారితో పాటు మీ అందరు చూస్తున్న ట్రైలర్ మీ అందరికంటే ఎక్కువగా పూరి గారి కంటే ఆకాష్ కమ్మీ కంటే చార్మి గారి కళ్ళల్లో ఎక్కువ ఆనందం కనిపించింది సార్. ఆ తర్వాత ప్రభాస్ గారిని ఇనిషియేట్ చేస్తూ మాట్లాడింది కూడా చాలా హ్యాపీగా. సినిమా చూసిన తర్వాత 100% ఆమె గురించి ఏం చెప్తారు సార్? ఆవిడ సూపర్ ప్రొడ్యూసర్ అండి. ఆవిడకి రొమాంటిక్ ఒక బేబీ లాగా, ఎందుకంటే రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, ఈ లోపల ఇష్మాట్ రిలీజ్ అయిపోయింది, లైగర్ కిల్లర్, ఇవన్నీ జరుగుతున్నాయి. రొమాంటిక్ మటుకు అలాగే ఉంది, ఇప్పుడు దీన్ని బయటకు వదులుతున్నాం. సో ఆవిడకి రొమాంటిక్తో చాలా ఎమోషనల్ టచ్ ఉంది. ఆవిడ ఓటీటీలకు వెళ్లకుండా థియేటర్లో రిలీజ్ చేద్దామని
దానికోసం స్టాండ్ తీసుకుని యూజువల్గా ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఒక సినిమా అంటే. అయినా అలా స్ట్రాంగ్గా ఉండి థియేటర్ అనే చెప్పి థియేటర్లో రిలీజ్ చేస్తాం. సో అది బెస్ట్ పార్ట్. బాగా నచ్చినట్టు సార్ మేడం? యా బాగా నచ్చిందండి. ఓకే, నాకు నచ్చిన బాగా డైలాగ్ అంటే మీరు చెప్పాలన్నా అంటే పుట్టింది పడుకోవడానికి కాదు. యా అది డైలాగ్గా నేను వాడుకలోకి వెళ్ళేది అంటున్నా. అది ఆ సినిమాలో ఆ సాంగ్లో అండర్ గ్రౌండ్కి ఒక ఫిలాసఫీ వెళ్తాను ఉంటుంది జగన్ గారిది. సో దాన్ని అంత నీట్గా పోర్ట్రే చేసాం. సో బ్యూటిఫుల్ లైన్స్ ఆయన ఉన్న. పూరి గారితో మిమ్మల్ని ఫస్ట్ ఎన్టీఆర్ గారు పరిచయం చేశారు అని విన్నాం. ఎట్లా అన్న మీ చెల్లి పూరి గారితో ఎలా స్టార్ట్ అయింది? నేను హీరో కళ్యాణ్ రామ్ గారికి నాకు కలిపి ఒక అద్విత క్రియేటివ్ స్టూడియోస్ అని ఒక కంపెనీ ఉంది. అది కళ్యాణ్ రామ్ గారి పాప పేరు మీద పెట్టాం. ఇప్పుడు 11 ఇయర్స్ అయితే. ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్లో? యా ఓకే. అంతకుముందు నేను వేరే గారు చేసేవాడిని. ఇలాగే ప్రాజెక్ట్లో పరిచయం పెడదామన్నారు. ఈ ప్రాసెస్లో మెల్లగా ఒక సర్టెన్ టైం అప్పుడు పెట్టాం. ఓకే, సో అది రన్నింగ్ స్టిల్. అందులో అరవింద సమేత ఎన్ని మూవీస్ మేము. సో ఈ టెంపర్ అనుకున్న టైంలో తారక్ గారి వల్ల జగన్ గారు పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరికి ఫ్రెండ్షిప్. ఓకే, ఆ ట్రావెల్ మధ్యలో కుదిరింది. మీ ఇద్దరు కుదిరింది. మేము తక్కువ మాటల్లో ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలం. ఆయన ఆయనకి ఎలాంటివి నచ్చితే, ఆయన సెన్సిబిలిటీలు నాకు తెలుసు, నా సెన్సిబిలిటీలు ఆయనకు తెలుసు. ఈ సినిమా ఇలా జరగడానికి రీజన్ ఆ సింక్ అయ్యి ఉంటుంది, ఆ వేవ్ లెంత్. సో ఎన్టీఆర్ గారితో మీ అనుమానం ఒకసారి చెప్పండి. ఒకసారి ఆయనతో మంచి ట్రావెల్ అండి. సో ఆయన అన్ని మూవీస్కి ఇప్పుడు ఆనకపురంతో టెంపర్ అరవింద సమి అన్ని మూవీస్ నేను చేశాను. విఎఫ్ఎక్స్ చేశాను. విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ ఒకరోజున నేను బాగుంటుంది. అదే ఆయనతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏదన్నా? ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదు, చాలా ఉంటాయి. కానీ ట్రైలర్ చూడగానే ప్రభాస్ గారితో పాటు మీ అందరు చూస్తున్న ట్రైలర్ మీ అందరికంటే ఎక్కువగా పూరి గారి కంటే, ఆకాష్ కంటే, కంటే చార్మి గారి కళ్ళల్లో ఎక్కువ ఆనందం కనిపించింది సార్. ఆ తర్వాత ప్రభాస్ గారిని ఇనిషియేట్ చేస్తూ మాట్లాడింది కూడా చాలా హ్యాపీగా. సో సినిమా చూసిన తర్వాత 100% ఆమె గురించి ఏం చెప్తారు సార్ ప్రొడ్యూసర్? ఆవిడ సూపర్ ప్రొడ్యూసర్ అండి. ఆవిడకి రొమాంటిక్ ఒక బేబీ లాగా. ఎందుకంటే రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, ఈ లోపల ఇష్మాట్ రిలీజ్ అయిపోయింది, లేగర్ వెళ్ళారు, ఇవన్నీ జరుగుతున్నాయి. రొమాంటిక్ మటుకు అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని బయటకు వదులుతున్నాం. సో ఆవిడకి రొమాంటిక్తో చాలా ఎమోషనల్ టచ్ ఉంది. ఆవిడ ఓటీటీలకు వెళ్లకుండా థియేటర్లో రిలీజ్ చేద్దామని దానికోసం స్టాండ్ తీసుకుని. యూజువల్గా ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఒక సినిమా అంటే. అయినా అలా స్ట్రాంగ్గా ఉండి థియేటర్ అనే చెప్పి థియేటర్లో రిలీజ్ చేస్తాం. సో అది బెస్ట్ పార్ట్. బాగా నచ్చినట్టుంది సార్ మేడంకి? యా బాగా నచ్చింది. ఓకే సార్, ఎడిటింగ్ రూమ్లో అంటే మొత్తం షూట్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు పూరి గారు ఆ రష్ అంతా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు అన్నాను. అవును. సో చెప్పండి సార్ ఆ సంఘటన ఒకసారి. లేదు, నేను మొత్తం సినిమా ప్లే చేశాను ఆయనకి. ఓకే, కట్ అయ్యాక ప్లే చేసి చూపిస్తే నేను ఎడిటర్ ఆయన చూస్తున్నాం. సినిమా అయిపోయి కానీ లేచి అలా వెళ్ళారు ఎడిటర్ రూమ్ బయటికి. ఓకే, మళ్ళీ ఒక 5 నిమిషాలకి వచ్చి కూర్చుని ఏడుస్తూ వచ్చి కూర్చుని అద్భుతంగా తీసావు అని, అది నా సినిమాలో ఇంత ఎమోషన్ ఎక్కడుందని చూస్తున్నా, అంతసేపు హోల్డ్ చేసావు, చాలా మంచి సినిమా తీసావు, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అన్నారు. సో అది నాకు చాలు. నేను నాకు నన్ను మీ సినిమా ఇచ్చినందుకు నేను ఆయన సాటిస్ఫై చేసి అయిపోయి. ఆయన సాటిస్ఫై అయ్యారు. ఆయన సన్గా ఆకాష్ గారి యాక్టింగ్ కూడా చూసి ఆయన వెరీ హ్యాపీ విత్ ఆకాష్. ఎందుకంటే నేను ఆ క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు దీనికి చిన్న జోకర్ లాంటి టింజ్ ఇవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే క్యారెక్టర్ రెగ్యులర్గా కాకుండా చిన్న ఈజ్ ఉంటూ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, వీడి మైండ్లో ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది అనేది కన్వే చేయాలనుకున్నా. సో అది అది వర్కౌట్ అయింది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.